హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాము అనే మాట వినగానే ఎవరైనా సరే ఒక్కసారిగా ఉలికిపడి పైకి లేస్తారు అది ఎక్కడి నుంచి వస్తుందా అని అటు ఇటు చూస్తారు అది దగ్గరలో కనిపిస్తే పరిగెత్తడం దూరంగా వెళ్ళిపోతే తేలికగా ఊపిరి పీల్చుకోవడం చేస్తుంటారు జాతి ఏదైనా అది పెద్దదైనా చిన్నదైనా విష సర్పమైనా కాకుండా పాము అనే రెండక్షరాలు మనిషిని భయపెడతాయి అలా పాముల పట్ల భయమే కాదు భక్తి కూడా ఉండడం విశేషం నాగలోకం కథల్లో చిన్నప్పటి నుంచి వింటున్నది కానీ ఉందా లేదా అనే సందేహం చాలామందికి ఉంది నిజమా కల్పితమా శేషనాగు ఇప్పటికీ ఉందంటే నమ్ముతారా భూమితో ముడిపడి ఉన్న లక్షలాది సంవత్సరాల మిశ్రీ వీడింది మనం కథలో విన్న ఆ నాగలోకం భూమిపైనే ఉంది శ్రీ మహావిష్ణువు శేషతల్పం శేషనాగు సముద్ర మదనానికి ఉపయోగించిన వాసుకీ సర్పం గురించి కథలు కథలుగా విన్నాం నాగుపాములకు లోకం ఉంది అదే నాగలోకం అన్న కథలు వింటూనే ఉన్నాం కానీ అది అంతా కల్పితమని కొందరు కొట్టి పారిస్తున్నారు సర్పాలకు లోకమా అని ఆశ్చర్యపోయిన వారు ఉన్నారు నాగలోకం ఇప్పటికీ గుప్తంగా ఉంది లక్షల సంవత్సరాల పురాతన రాజ్యం ఇప్పటికీ ఉంది లక్షల సంవత్సరాల నాటి కథలకు రుజువులు కనిపిస్తున్నాయి సృష్టితో ముడిపడి ఉన్న రాజ్యం భూమిపైనే ఉంది అక్కడ ఇప్పటికీ శ్రీ మహావిష్ణువు శేషపాన్పు ఉంది సముద్ర మదనానికి ఉపయోగించిన వాసికి సర్పం ఇప్పటికీ కనిపిస్తుంది కానీ ఇదంతా మీరు నమ్మకపోవచ్చు ఇది నిజం లక్షల సంవత్సరాల నాగలోకం ఇప్పటికీ భూమి కింద గుహలో దాగి ఉంది గుహలో ఉన్న ఒక్కో మనల్ని మొనల్ని ఆశ్చర్యానికి చేస్తుంది తొంభై అడుగుల లోతున్న గుహ ఆనాటి రహస్యాలను బయట లక్షల సంవత్సరాల క్రితం సర్పయాగం జరిగిన అగ్నిగుండం కూడా సజీవంగా ఉంది నాగుపావులను దేవతా సర్పాలుగా భావిస్తూ ఉండడం వాటికి ఆలయాలు కట్టి పూజిస్తూ ఉండడం ప్రాచీన కాలం నుంచి ఉంది నాగులు పాతాల లోకంలో నివసిస్తాయని భూలోక వాసులతో అవినాభావ సంధాలని కలిగి ఉన్నాయనే కథనాలు మనం ఆయా క్షేత్రాల్లో స్థల పురాణాలుగా వింటున్నాం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మంచి శగనం చూసుకొని బయలుదేరుతూ ఉంటారు అలాంటి సమయంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఒక్కోసారి పాము ఎదురుపడడం జరుగుతూ ఉంటుంది పాము ఎదురుపడిన విధానాన్ని బట్టి వివిధ రకాల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా రైతులు వ్యవసాయ సంబంధమైన పనుల నిమిత్తం బయలుదేరినప్పుడు పాము కనిపిస్తే అది మంచి శకునంగా చెప్పబడుతుంది వ్యవసాయ సంబంధమైన పనులు ప్రారంభించే రోజున పొలంలో కానీ చేలో కానీ పాము కనిపిస్తే అధిక దిగుబడులు రావడం ఖాయమనే విశ్వాసాన్ని రైతులు వ్యక్తం చేస్తుంటారు పంటలకు హాని కలిగించే క్రిమి కీటకాలను ఆహారంగా స్వీకరిస్తూ పంట దిగుబడి పెరగడానికి పాములు కారణమవుతూ ఉంటాయి అలాంటి పాములు వ్యవసాయ పనులు ప్రారంభిస్తూ ఉండగా కనిపిస్తే శుభ ప్రకృతి కారణంగా కానీ క్రిమి కీటకాల వలన కానీ ఎలాంటి నష్టం జరగకుండా పంట చేతికి వస్తుందని రైతులు భావిస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి